రెడ్డి రాష్ట్రాన్ని రకంగా నాశనం చేసి వైజాగ్ వెళ్ళిపోతా వైజాగ్ వెళ్ళిపోతా ప్యాలెస్ కట్టేసుకున్న ఐదు వందల కోట్లు తగలేసి ఇదిగో ఈ మత్తు పదార్థాల వ్యాపారాన్ని వైజాగ్ ని ఒక డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చడానికి ఇవాళ విశాఖ నగర వాసులు ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రని తన గుండెల్లో పెట్టుకున్నారు విశాఖపట్నం తన గుండెల్లో పెట్టుకున్నారు ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశ్రమలో కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేసి అక్కడ మన బిడ్డలకు ఉపాధి కల్పించాలనుకుంటే ఈ దుర్మార్గుడు ఈ సైకో మత్తు పదార్థాలు ఒక డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చి విశాఖపట్నాన్ని అక్కడ మన బిడ్డల జీవితాలతో ఆటలాడుకోవటానికి మత్తు పదార్థాలకు బానిసలు చేయడానికి ఉద్యోగాలు ఇప్పించడం చేత కాదు గంజాయికి డ్రగ్స్ కి బానిసలు చేస్తాడా మన బిడ్డల్ని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు ఇదిగోండి క్లియర్ గా ఇవాళ ఆధారాలని బయట పెడతా ఉన్నాం సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైసీపీ నాయకుడు పూర్ణ చంద్రరావు కోనం పూర్ణచంద్రరావు సోదరుడైనటువంటి కోనం వీరభద్రరావు చెందినటువంటి కంపెనీ స్పష్టమైనటువంటి ఆధారాలు బయటపెడతా ఉన్నాం ఇంకా ఏంట బుకాయిస్తారు మీరు అడ్డంగా దొరికిపోయారు ఇవాళ మీ కంపెనీ కాబట్టే నిన్న పోర్టుకి ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఆఫీసర్స్ వెళ్ళిపోతారు అడ్డం పట్టానికి మీ కంపెనీ కాకపోతే మీకు దేనిక ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్స్ ఏం పని విశాఖపట్నం పోర్ట్లో ఇవాళ మీ మీ కంపెనీ కాబట్టి మీ బినామీ కంపెనీ కాబట్టి ఇవాళ ఆగ మేఘాల మీద ఆఫీసర్స్ ని పంపించి వాళ్ళకి అడ్డం పడతారా అది వాళ్ళు రిపోర్ట్లో రాశారు సిబిఐ వాళ్ళు దేనికి రాస్తారు వాళ్ళ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్స్ మాకు అడ్డం పట్టారని దేనికి రాశారు దేనికేమయా విజయసాయి రెడ్డి దేనికి పెట్టా ట్వీట్ ఏం పనాయ నీకు బ్రెజిల్ తో బ్రెజిల్ రా అధ్యక్షుడికి నువ్వు కంగ్రాచులేషన్ చెప్పాలా ఇగో ఇటువంటి చెత్త పనులు చేయడానికి ఇటువంటి దొంగ పనులు చేయడానికి నువ్వు ట్వీట్లు పెట్టేది ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఆధారాలతో సహా ప్రూవ్ చేశాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రాష్ట్రాన్ని మత్తు పదార్థాలకు ఒక అడ్డాగా మార్చాడు మరీ ముఖ్యంగా విశాఖపట్నాన్ని స్టేట్ క్యాపిటల్ కాదు ఒక డ్రగ్ క్యాపిటల్ ఏ రకంగా మార్చాడు మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇవాళ అన్ని ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం నేను ఏం జవాబు చెప్తావు జగన్ రెడ్డి ఏం జవాబు చెప్తావు నువ్వు అందుకనే నిన్ను నీ పార్టీని విసిరి బంగాళాఖాతంలో విసిరాలని చెప్పి ప్రజలు డిసైడ్ అయ్యారు ఖచ్చితంగా విసిరేస్తారు భూస్థాపితం చేస్తారు గతంలో ఎన్ని ఎన్ని సంఘటనలు నీ పార్టీ నాయకులు వాళ్ళ బిడ్డలు ఈ పదార్థాలతో వ్యాపారాలు చేయటం నీ జగ్గపేట ఎమ్మెల్యే ఎవరి లేదో ఆ నుంచి నీ జగ్గపేట ఎమ్మెల్యే కొడుకు దొరకలేదా మత్తు పదార్థాలతో గతంలో కూడా డ్రగ్స్ పైన గట్టిగా పోరాటం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరికి ప్రసక్తే లేదు మన రాష్ట్రం మన బిడ్డల భవిష్యత్తు ఈ రకంగా నాశనం అయిపోతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చూస్తూ కూర్చునే ప్రసక్తే లేదు దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం మాకుంది దేశంలో పూర్తిగా డ్రగ్స్ నిర్మూలించాలన్న పట్టుదలతో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు ఆపరేషన్ గరుడ పేరుతో ఆయన ఎక్కడికక్కడ డ్రగ్స్ అన్నిటిని కూడా కట్టడి చేస్తా ఉన్నారు దానిలో భాగంగానే నిన్న ఇరవై ఐదు వేల కిలోలు ఐ థింక్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సీజన్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోస్